హలో ఫ్రెండ్స్, ఇంద్రధనస్ వేగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అటుకుల లడ్డు తయారు చేసుకుందాము. కావలసిన వస్తువులు విధానము చూద్దాము. ముందుగా ఒక కప్పు పలచని అటుకులు తీసుకోవాలి. ఈ పలచని అటుకులనే పేపర్ అటుకులు అని కూడా అంటారండి, తినిపోహా అని కూడా అంటారు. అయితే ఇవి ఒక కప్పు తీసుకోవాలి. ఈ అటుకుల లడ్డుకు ఈ పలచని అటుకులు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి బాండ్లీలో ఒక కప్పు పలచని అటుకులు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడం వల్ల అటుకుల్లో ఉన్న పచ్చిదనం ఏమైనా ఉంటే పోతుంది, అందుకని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని, వాటర్ హీట్ ఎక్కిన తర్వాత తగినంత బెల్లంని యాడ్ చేసుకోవాలి. మనం అటుకుల లడ్డు అనుకున్నాం కదా, అటుకులకు కావలసినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగి థిక్నెస్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఇప్పుడు మనము ఒక గరిటెతో కలుపుకుందాము. బెల్లం కరిగిపోవాలి. బెల్లం కరిగిపోయి థిక్నెస్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, బెల్లం కరిగిపోయింది, థిక్నెస్ కూడా వచ్చింది. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదా చాపర్ ఉంటే చాపర్ తోటి చాపింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇది 1/2 కప్పు బెల్లంలో వేసుకుందాము. కరిగిపోయిన బెల్లంలో వేసుకొని కలుపుకుందాము. అయితే మనం ఇక్కడ వినాయకునికి ఈ అటుకుల లడ్డును నైవేద్యంగా పెట్టబోతున్నామండి. అదేవిధంగా 1/2 కప్పు బాదాము జీడిపప్పు పలుకులుగా చేసుకొని వేసుకోవాలి, అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను ఆవు పాలు, ఆవు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. చిటికెడు, యాలకుల పొడి, ఇలాయచి పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది, నైవేద్యం కూడా చాలా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూను నువ్వులండి, ఇక్కడ తెల్ల నువ్వులు ఫ్రై చేసుకొని, డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. మరికొన్ని కొద్దిగా పాలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అటుకులను 1 కప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా అయిపోకూడదండి, అందుకే అటుకులను కొంచెము ఫ్రై చేసుకున్నాము. చూసారు కదా, అటుకులు అనేవి ఈ విధంగానే ఉండాలి మనం కలిపినప్పుడు కూడా. అందుకనే కాస్త ఫ్రై చేసుకుంటే అటుకులు అనేది కలిసిపోకుండా ఆ విధంగానే ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు వీటిని చల్లారనిచ్చి తర్వాత లడ్డూలాగా కట్టుకుందాము. ఇప్పుడు కొద్దిగా పాలను యాడ్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకొని 1 ప్లేట్లో పెట్టుకుందాము. వినాయకునికి నైవేద్యంగా పెట్టే లడ్డూలు
9, 11, 21 ఈ విధంగా పెడతారండి. ఈ విధంగా అటుకుల లడ్డూలను ప్రిపేర్ చేయవచ్చు. వినాయకునికి నైవేద్యంగా పెట్టిన ఈ అటుకుల లడ్డు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మొదటిసారిగా చూసేవారు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.